కేంద్రంలో బీజేపీ ధర్నా. బనపర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో జరిగిన అవినీతి. బనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అర్హులైన పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని బనపర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణారామన్న గారు జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేదలందరికీ రాష్ట్రంలో ఈ వనపర్తి నియోజకవర్గంలో పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ వనపర్తిలో ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏ రాజవర్ధన్ రెడ్డి, బీజేపీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఒక్క వ్యక్తికి ఐదు ఇండ్లు ఉన్న వ్యక్తికి ఆర్థికంగా డబ్బున్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంత్రి నిరంజన్ రెడ్డి గారు అధికారులు కుమ్ముక్కై ఇచ్చిండ్రని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారికి ఖచ్చితంగా ఎవరైతే దరఖాస్తుదారులు చేసుకున్నారో వారికి అందరు కూడా పేదలకు అందరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని దగ్గర చాలా చోట్ల కట్టారు కానీ అది నాణ్యతలో కూడా లేవు. మరి ఈరోజు ఏదైతే వనపర్తి జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల విషయంలో మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది.